చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాల్సిన విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసలై ఈజీగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో దొంగతనాలనే మార్గంగా ఎంచుకున్నారు. చేతిలో బైక్, ట్యాంకు ఫుల్, మరో చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు, వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. రోడ్డు మీద రయ్యి రయ్యమంటూ వెళ్తూ ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి వాళ్ళని వెంబడించి అదును చూసి మెడలో నగలను దోచుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన చిరుమామిళ్ళ సాయి వంశీ, కుడిపుడి పవన్ కుమార్, షేక్ దరియా అభూషమ, వీరితో పాటు గుంటూరు నగరానికి చెందిన షేక్ అబీబుల్లా, ఈ నలుగురు కలిసి ఓ ముఠాగా ఏర్పడి గుంటూరు నగరంలోని పలు ఏరియాలలో బైక్పై తిరుగుతూ చైన్ స్నాచింగ్కి పాల్పడుతూ అటు ప్రజలకి ఇటు పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే ఒకరోజు షేక్ షమీముల్లా, షేక్ దరియా అభూషమాలు కలిసి చైన్ స్నాచింగ్కి పాల్పడ్డారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టగేలకు చైన్ స్నాచర్లపై వలపన్నారు. ఈ వలలో చిక్కుకున్న నలుగురు చైన్ స్నాచర్లను అదుపులోకి తీసుకొని తమ దైన శైలిలో విచారిస్తే అసలు నిజం బయటపడింది. గుంటూరు నగరంలోని అరండల్పేట, పట్టాభిపురం, నగరంపాలెం, పాత గుంటూరులతో పాటు పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్లు చోరులు వివరించారు. దీంతో పోలీసులు వారి వద్ద నుంచి 8 లక్షల రూపాయల విలువైన 255 గ్రాముల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని చైన్ స్నాచింగ్కి పాల్పడుతున్న నలుగురిని కటకటాల వెనక్కి నెట్టారు. ఈరోజు మనం ఇంత లీగల్ ఇన్స్ట్రక్షన్స్తోనే మనం పెట్టడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్న నగరంలో మన ఈ చైన్ స్నాచింగ్స్, ఎస్పెషల్లీ మన వెస్ట్ సబ్ డివిజన్ పోలీస్ సబ్ డివిజన్ లిమిట్స్లో జరుగుతున్న చైన్ స్నాచింగ్స్ మీద మనం ప్రత్యేకంగా దృష్టి సారించడం కూడా జరిగింది. దాని ఫలితంగానే మన సిసిఎస్ పోలీసులు మన ఎడిషన్ ఎస్పి రాఘవ గారి ఆధ్వర్యంలో, అలాగే ఇద్దరు యాక్టివ్ ఇన్స్పెక్టర్స్ సుబ్రహ్మణ్యం అండ్ సురేష్, వాళ్ళ టీమ్స్, చాలామంది కానిస్టేబుల్స్ మనకి ఇందులో వర్కౌట్ చేశారు. ఎస్ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు, అలాగే హెడ్ కానిస్టేబుల్ కృష్ణ ప్రసాద్, శ్రీనివాస్, జానీ, శైలేంద్ర కుమార్, రమేష్ అండ్ శ్రీనివాసులు, వీళ్ళు చాలా యాక్టివ్గా ఉండి వీళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. వీళ్ళందరూ కూడా ఏజ్ చూసుకుంటే 19, 18 and 22 ఇయర్స్, జస్ట్ వెరీ క్వైట్ యంగ్ ఏజ్, అంటే చాలా రిసోర్స్ఫుల్ ఏజ్. అండ్ మోర్ ఓవర్ మేము పట్టుకున్న 4 అక్యూజ్డ్ పర్సన్స్లో అక్యూజ్డ్ నెంబర్ 1 చిరుమామిళ్ళ సాయి వంశీ, ఇతను నర్సరావుపేట, అలాగే గుడిపూడి పవన్ కుమార్, ఇతను నర్సరావుపేట, అలాగే షేక్ దరియా, ఇతను కూడా నర్సరావుపేట అండి. 4వ వ్యక్తి షేక్ షమీవుల్లా, ఇతను చంద్రబాబు నాయుడు కాలనీ గుంటూరులో, అంటే వీళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడే మన లిమిట్స్లోనే ఉండి ఈ చైన్ స్నాచింగ్స్ అది చేయడానికి పాల్పడ్డారు. ఇలాగా మనం అరుండేల్పేట, పట్టాభిపురం, ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్కి సంబంధించి 9 కేసుల్లో మనం మొత్తానికి 252 గ్రాములు గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. గోల్డ్ లేకపోతే వర్త్ ఆఫ్ రూపీస్ అనేది మనం మెజర్ చేసుకోకుండా చైన్ స్నాచింగ్ వల్ల ప్రాణం పోయే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చైన్ లాగినప్పుడు ముందుకు పడిపోవడం, వెనక్కి పడిపోవడం జరిగితే హెడ్ ఇంజరీ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి విక్టిమ్కి చాలా డేంజర్గా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలో ఎస్పెషల్లీ చైన్ స్నాచింగ్స్, మనం డిహెచ్పి నైట్ హెచ్పిలో చూస్తాం, అది గ్రిల్ ఓపెన్ చేసో, డోర్ బ్రేక్ చేసో, లేకపోతే ఇంటి పైకప్పు నుంచి రేక్ అయితే అది బ్రేక్ చేసి దిగడం, ఎట్లాంటి జరిగిన సందర్భాలు ఇది ఇది ప్రత్యక్షంగా విక్టిమ్ని సింగిల్గా వెళ్తున్న మహిళల్ని టార్గెట్ చేస్తూ వీళ్ళు చేసిన అఫెన్స్లకు సంబంధించి మనం వేరియస్ సాంకేతిక పరిజ్ఞానంతో, అలాగే మన మఫ్టీలో ఉన్న సిసిఎస్ స్టాఫ్ అందరూ కూడా కష్టపడి పనిచేశారు. దాని ఫలితంగానే మన అర్బన్ జిల్లాలో దాదాపు 9 కేసుల్లో 36, 31 సవరణలు, అంటే సుమారు 252 గ్రాముల గోల్డ్ మొత్తానికి రికవరీ చేయడం జరిగింది. ఇందులో అక్యూజ్డ్ పేర్లు ఆల్రెడీ చదివాం. 9 కేసులు కూడా అన్నీ కూడా ఒక కేసు
పాత గుంటూరు మినహాయించి మిగతా 8 కేసులు కూడా పట్టాభిపురం అండ్ అరుండల్పేట పోలీస్ స్టేషన్ సంబంధించి. వీళ్ళు విద్యానగర్, ఎస్విఎన్ కాలనీ, అరుండల్పేట, నగరంపాలెం, పాత గుంటూరు అండ్ పట్టాభిపురం ఏరియాలో జరిగిన ఆఫెన్సుల తాలూకా ఇక్కడ మీడియా ముందు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. వీళ్ళంతా కూడా చూస్తే యంగ్ వైస్, యంగేజ్, వెరీ క్వైట్ యంగేజ్. ఎట్లాంటి ఆఫెన్సులకి మనం పాల్పడద్దు అని చాలాసార్లు ప్రెస్ మీట్స్ పెట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాం. అయితే వీళ్ళ మీద మేము సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాం. ఎవ్రీ వీక్లీ వన్ డే దే హ్యాడ్ టు బి ప్రజెంట్ అట్ ది కన్సర్న్ పోలీస్ స్టేషన్. అక్కడ రూరల్లో ఉన్నా సరే రూరల్ ఎస్పీ గారికి పంపించి అక్కడి నుంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్ళే విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఎంత తక్కువ వయసులో దొంగతనాలు, ఎస్పెషల్లీ చైన్ స్నాచింగ్స్ అనేవి చేయడం కూడా ఈ చట్టరీత్యా నేరమే కాకుండా ఈ తీవ్రంగా పరిగణించాల్సిన నేరాల్లో ప్రధానంగా ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా దృష్టి సారించి ఇచ్చేసిన మన అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారికి, రాఘవ గారికి, అలాగే సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ ఇద్దరు సురేష్ అండ్ సౌరవణి. అంటే చైన్ స్నాచింగ్స్ మీద మేము చాలా స్ట్రెస్ చేస్తున్నాం, దానికి సంబంధించి కొంత రిజల్ట్ వచ్చింది. అయితే ఇంకా కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి, ఆ కొన్ని మిగతా కేసెస్ కూడా తొందరలోనే డిటెక్ట్ చేస్తాం. ఇస్ ఆర్ వన్ ఆఫ్ ది గుడ్ వర్క్ డన్ బై గుంటూరు అర్బన్ పోలీస్. వీఆర్ అప్రిషియేటింగ్ ఆల్ ది టీమ్ మెంబర్స్ అండ్ వీళ్ళందరికీ కూడా రాబోయే క్రైమ్ మీటింగ్లో విల్ గివ్ సమ్ స్పెషల్ క్యాష్ రివార్డ్స్ అండ్ గుడ్ సర్వీస్ ఎంట్రీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది కోఆపరేషన్. ఏది నరసరావుపేట ముగ్గురు నరసరావుపేట వాళ్ళు అన్నారు కదా? అవును. వీళ్ళు చదువుకుంటున్నారా లేకపోతే దీనికోసమే వచ్చారా? దీనికోసమే చదువుకునే వాళ్ళు అవును సార్. అతను ఒక్కడేనా ఇంకా ఇంకా ఎవరు ఉన్నారు?